నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ మూడో వార్డులో శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు పక్కన ఓపెన్ ప్లాట్లలో ఉన్న చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ మూడో వార్డులో శుక్రవారం నాలుగో విడత పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డులో పట్టణ ప్రగతి ర్యాలీ నిర్వహించారు. అలాగే రోడ్డు పక్కన మొక్కలు నాటారు. రోడ్డు పక్కన ఓపెన్ ప్లాట్లో ఉన్న ప్లాస్టిక్ కవర్లను ఏరి చెత్తను తొలగించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. వార్డులో ఉన్న డ్రైనేజీ సమస్యను వారం రోజుల్లో పరిష్కరించాలని మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి మాట్లాడుతూ నాలుగో విడత పట్టణ ప్రగతిలో భాగంగా ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని మూడో వార్డులో శ్రమదానం చేసి చెత్తను ఏరడం జరిగిందన్నారు. మనలను చూసి ప్రజలు చేస్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలో 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహకారంతో పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛత వైపు నడిపిస్తున్నామని తెలిపారు. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందిస్తూ స్వచ్ఛ పెద్దపల్లికి ప్లాస్టిక్ రహిత పెద్దపల్లికి సహకరిస్తున్న పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ డిఎఫ్ఓ శివయ్య, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. పలు వార్డులో చెత్త ఎత్తడం, ప్లాస్టిక్ ఏరివేయడం, శ్రమదానం చేసి ప్రజలు అంటే మేము చేస్తేనే అందరూ చేస్తారు అన్న ఆలోచనతోనే, మనం కూడా వాళ్ళతో పాటు అన్న ఆలోచనతోనే మూడవ వార్డులో ప్లాస్టిక్ రహిత పెద్దపల్లి కోసం మా వంతు సహాయంగా మేము ఒక ఓపెన్ ప్లాట్లో ప్లాస్టిక్ ఏరడం జరిగింది. దాదాపు ఒక వారం 10 రోజుల బట్టి విస్తృత స్థాయిలో పట్టణ ప్రగతి సాగుతుంది. అనేక వార్డులు కూడా కచ్చ కాలువలు కానీ ఎక్కడైనా అవసరం ఉన్న దగ్గర కచ్చ కాలువలు కొట్టడం, ఓపెన్ ప్లాట్స్ ఆఫ్ చేయడం, వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాం. అవసరం ఉన్న దగ్గర రోడ్లు ఎక్కడెక్కడ అవసరం ఏంటి అనేది మళ్ళీ కూడా ఒకసారి నోట్ చేసుకుంటున్నాం. డ్రైన్స్ దాదాపు పెద్దపల్లిలో లాస్ట్ కౌన్సిల్ వాళ్ళందరి సహకారంతోనే దాదాపు 10 కోట్ల పైన పనులు చేశాము మా హయాంలో. అవన్నీ కూడా పురోగతి స్థాయి నుంచి అన్నీ వర్క్ టెండర్ అయిపోయాయి. దాదాపు ఇంకో 10 రోజుల్లో అన్ని వర్క్స్ అయిపోతాయి. దీనికి సహకరిస్తున్న మా కౌన్సిల్ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే పెద్దపల్లిని స్వచ్ఛత వైపు నడిపించాలని ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో స్వచ్ఛత పైన అవగాహన తెలిపిస్తూ వారి ఆదేశాల అనుసారం పట్టణ ప్రగతిలో భాగంగా ప్లాస్టిక్ నియంత పెద్దపల్లికి మారాలని అనేక సార్లు ప్రజలకు కూడా మేము హౌస్ హోల్డ్ సర్వేలు చేసి ప్లాస్టిక్ హౌస్ హోల్డ్ సెగ్రిగేషన్ చేయాలి, తడి చెత్త పొడి చెత్త సెగ్రిగేట్ చేస్తూ వెయ్యాలి, అలాగే వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ ప్రతి శుక్రవారం వెయ్యాలని అనేక సందర్భాల్లో తెలియజేయడం. దీనికి సహకరిస్తున్న పెద్దపల్లి వాసులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ ఇంత మంచి కార్యక్రమం మాతో చేయిస్తున్న ఈ వార్డు కౌన్సిలర్ అయిన భిక్షపతి గారికి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టణ ప్రగతి ఇన్ఛార్జ్ డిఎఫ్ఓ శివయ్య గారికి, అలాగే మున్సిపల్ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దపల్లిని స్వచ్ఛత వైపు నడిపించడానికి మీ అందరి సహకారం మాతో ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తున్నాను.